ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని గుంటూరు జిల్లా మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర తెలిపారు. కరోనా తాడివేవు నియంత్రణలో భాగంగా చిలకలూరుపేట పట్టణంలోని షాపింగ్ మాల్స్, మార్కెట్, హోటల్స్ తదితర చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రఫానీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి మరోసారి విజృంభించకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. బహిరంగ ప్రదేశాలలో తిరిగే సమయాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. మాస్క్ ధరించిన వారిపై 100 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. దుకాణదారులు తమ దుకాణాల ముందు నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. మాస్క్ లేకుండా కొనుగోలుదారులను దుకాణాల్లోకి అనుమతిస్తే సంబంధిత దుకాణదారులపై 10,000 నుంచి 25,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు షేక్ ఇస్మాయిల్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. కరోనా ఎక్కువగా వస్తూ ఉన్నందున రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ శానిటైజర్ ఈ కరోనా కంట్రోల్కు సంబంధించి నో మాస్క్ నో ఎంట్రీ బోర్డ్స్, అదేవిధంగా శానిటైజరు, సోషల్ డిస్టెన్స్ దీని మీద ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా సెక్రటరీ మేము కూడా దీనిలో భాగంగా ఈరోజు కొన్ని షాప్స్కి తెలియజేయడం జరిగింది. రిమైనింగ్ సెక్రటరీస్ని కూడా ప్రతిరోజు కూడా ఈ అవేర్నెస్ అనేది కలగజేస్తాం. రాబోయే కాలంలో ఎక్కువగా సంక్రాంతి మరియు న్యూ ఇయర్, క్రిస్మస్ పండుగలు ఉన్నాయి. దీనివల్ల ఎక్కువగా మాస్క్ క్రౌడింగ్ గ్యాదర్ అయ్యే షాప్స్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి షాప్ ఓనర్ కూడా నో మాస్క్ నో ఎంట్రీ బోర్డు పెట్టాలా. అదేవిధంగా ఎవరైతే మాస్క్ లేకుండా లోపలికి ప్రవేశిస్తున్నారో వాళ్ళందరూ కూడా అలౌ చేయకుండా మాస్క్ ఉంటేనే పంపించి వ్యాపారం చేయాలండి. ఇది మా పురపాలక సంఘం.